జిల్లా అధ్యక్షులు కూడా వారు, అదేవిధంగా పెద్దలు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అబ్జాన్ భాషా గారు, అదేవిధంగా వేదికలు అలంకరించినటువంటి అనేక మంది పెద్దలు, మాజీ ఎమ్మెల్సీ గారు వెంకట శివారెడ్డి గారు, అదేవిధంగా మా దివంగత నేత ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు వెంకట సుబ్బయ్య గారి సత్యమని వేదికలు అలంకరించినటువంటి మిగతా పెద్దలు, తమ్ముడు గురుమోహన్ గారు, అందరూ కూడా నా ముందున్నటువంటి భద్రాద్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి నాయకులకు, అదేవిధంగా అక్క చెల్లెమ్మలకు, అన్న తమ్ముళ్లకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన భద్రాద్రి నియోజకవర్గానికి ఒక విధంగా సుశీలం మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన భద్రాద్రి నియోజకవర్గం అంటే ఎప్పుడు ఒక ఎమ్మెల్యే ప్రేమతో మనందరం కూడా జిల్లాలో తగు విధమైనటువంటి ఒక స్థానాన్ని కల్పించడానికి, ఆయన అదేవిధంగా అభివృద్ధి చేయడానికి మరి ఎప్పుడు పాటుపడుతూ అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఈనాడు మనందరం ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగానే తమ్ముడు గురుమోహన్ గారికి ఒక పదవి ఇచ్చి గౌరవించాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈనాడు ఈ అమ్మమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా మరి వారి యొక్క పార్టీకి చేసినటువంటి సేవలకు ఈరోజు మరి గుర్తించి ఇచ్చినందుకు వారికి భద్రాద్రి నియోజకవర్గం తరఫున మన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సమావేశం తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. నిజానికి చాలా సార్లు ఎంపీ గారు కానీ అదేవిధంగా గురుగ్రామ్ గారు కానీ వైఎస్ కుటుంబంతో ఉన్నటువంటి తన సంబంధాన్ని వారు అన్ని విషయాలుగా తెలియజేశారు. నేను 2001-2002 రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటి సరి రాజశేఖర రెడ్డి గారితో పాటి మరి వారిని అక్కడ రాజకీయంగా నన్ను అక్కడ నాయకత్వం వహించమని వారు చెప్పినప్పుడు ఒక గందరగోళ పరిస్థితి ఆ నియోజకవర్గంలో ఉన్నప్పుడు అనేక మంది నాయకులు ఎవరికి సపోర్ట్ చేయాలి, ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ కోరికలకి సపోర్ట్ చేయాలా, లేకపోతే అంతకు ముందున్నటువంటి నాయకులకు సపోర్ట్ చేయాలనేటువంటి ఒక సందేహంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి సార్ అందరి నాయకులను పిలిపించి మీరందరూ కూడా మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో కోవిడ్ రెడ్డికి సపోర్ట్ చేయండి అని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు మొట్టమొదటిగా అంగీకరించి నాతో పాటి నడిచినటువంటి వ్యక్తి గురుమోహన్ మరియు వారి కుటుంబం, వారు నాతో పాటి వారి కుటుంబం నాతో పాటు నడిచినప్పుడు మరి వారితో పాటు కూడా ఇంకా కొంతమంది నాయకులు కూడా ఆనాడు శ్రీనివాసరావు కూడా ఉన్నారు, వారు గురుమోహన్ గారు ఇంకా కొంతమంది భక్తులు మున్సిపాలిటీలో నాతో పాటు నడిచి ఆ పార్టీని అన్ని విధాలుగా బలోపేతం చేయడానికి ఆనాటి నుంచి ఎప్పుడు కూడా ఎన్నికలు చూడలేదు మనం మరి నియోజకవర్గంలో అన్ని విధాలుగా ఏ విధంగా మరి శక్తం బలం చేకూర్చుకుంటూ ముందుకు పోతూ వచ్చాను రాజకీయాల్లో. అనేక ఎన్నికల్లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కానీ తర్వాత జరిగినటువంటి మరి 3 ఎన్నికల్లో కూడా మన మధ్య నియోజకవర్గంలో ఎదగడం
వైఎస్ కుటుంబానికి ఒక అండగా నిలిచి మనం కూడా మరి వారి ఆదరాభిమానాలతో ఈనాడు బద్వేలు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటున్నాము.